హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట ఎండు నెత్తళ్ళు ఉల్లికాడల ఎగురు చేస్తాను. దానికి కావలసిన పదార్థాలు 200 గ్రాములు ఎండు నెత్తళ్ళు, 3 కట్లు ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్, 1 ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ ఒకటి కొట్టాను, కారం 2 చెంచాలు, సాల్ట్ టేస్ట్ తగినంత, పసుపు 1/2 టీ స్పూన్. ఈ నెత్తల్ని ఇవండి ఉన్నాయి కదా, నెత్తల్ని ఇలా మనం నీట్గా కడుక్కోవాలి. తల తీసేసి ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఇలా నీట్ ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేద్దాము. 4 టీ స్పూన్ల ఆయిల్ వేసాను, వేడెక్కుతుంది. ఇప్పుడు ఆనియన్స్, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేసాను. ఎల్లుల్లిపాయలు ఒకటి చేత కొట్టించాను కదా, వెల్లుల్లి వేద్దాం. వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది దీనికి, అల్లం వేయక్కర్లేదు. ఆనియన్స్ వేగాయి, ఇప్పుడు సాల్ట్ వేద్దాం. కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. కలుపుకొని ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాము. ఇవి చాలా మంచివి, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి వీటిలో. ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. ఇది సీజన్గా దొరుకుతాయి కదా, మనకి శీతాకాలంలోనే దొరుకుతాయి. అందువల్ల ఇవి మనం ఈ కాలంలో ఎక్కువగా వాడుకోవాలి. ఇవి కొంచెం 2 నిమిషాలు మగ్గించుదాము మూత పెట్టి. ఇప్పుడు మగ్గే లేదో చూద్దాం. బాగా మగ్గినట్టున్నాయి ఉల్లికాయలు, మగ్గాయి కదా. ఇప్పుడు మనం బాగా నీట్గా కడిగి ఉంచుకున్న నెత్తళ్ళు వేద్దాం. ఇది 10 నిమిషాలు పావు గంట కొంచెం వేడి నీటిలోనే నానబెడితే వేగం కడిగడానికి అయిపోతుంది. మెత్తగా కొంచెం అయ్యాక వండుకుంటేనే బాగుంటుంది, వేగం అయిపోతే. ఇప్పుడు ఈ నెత్తళ్ళకి కర్రీకి సరిపోయిన కారం వేద్దాం. సరిపోతుంది 1/2 స్పూన్. ఇలా బాగా కలుపుకొని మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇవ్వండి, కారం అవుతుంది కదా, నెత్తళ్ళు బాగా కనిపిస్తున్నాయి కదా, కారం కూడా సరిపోద్ది. ఇప్పుడు మనం ఇందులో వాటర్, 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ వేసి ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే 10 నిమిషాల్లో మనకి కర్రీ రెడీ అవుద్ది. ఇప్పుడు ఉడికేమో చూద్దాం. 10 నిమిషాలు అయింది కదా, ఇదిగోండి బాగా ఇలాగా ఇగిరినట్టు బాగా ఉంటే బాగుంటుంది. ఉల్లిపాయ, ఉల్లికాయలు కూడా ఇలా మెత్తగా ఉడకాలి, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాము. ఈ ఉల్లికాయలు నెత్తళ్ళు, ఎండు నెత్తళ్ళు కదా, ఎండు నెత్తళ్ళలో కాల్షియము, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆడపిల్లలకి చాలా మంచిది. బాలింతలు అయితే పాలు, నెత్తళ్ళు వండి పెట్టడం వల్ల పిల్ల తల్లికి పాలు కూడా ఉంటాయి, చంటి పిల్లకి పాలు కూడా ఉంటాయి. అందువల్ల మనం బాలింతలకి ఈ నెత్తళ్ళ కూర ప్రత్యేకించి వండి పెడతాము. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తాను మీకు. ఎండు నెత్తళ్ళ ఉల్లికాయల కూర రెడీ అయింది. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.